హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ ఈరోజు వెనస్డే వీక్ ఎక్స్పైరీ బట్ నేను ఈరోజు ఎక్స్పైరీ ట్రేడ్ చేయలేదు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ట్రేడ్ చేశాను థర్టీ ఫస్ట్ జూలై ఎక్స్పైరీ అండ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పుట్ బింగ్ ప్రైస్ ఈస్ త్రీ ఎయిటీ ఎగ్జిట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ లాట్స్ ప్రాఫిట్ ఈస్ సిక్స్ థౌజండ్ రూపీస్ సో నేను ఫోర్ హండ్రెడ్కి ఎగ్జిట్ చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా ఒక జంప్లో బట్ ఇప్పుడు మార్కెట్ చూడండి ఎక్కడుంది ఫోర్ సిక్స్టీ ఫోర్ ఎయిటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకే కూడా వెళ్ళింది మార్కెట్ ఇవాళ హెవీ ఫాల్ ఉందనమాట యాక్చువల్గా మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయింది ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ డబల్ వన్ అండ్ డే హై ఈజ్ ఫిఫ్టీ వన్ నైన్ సెవెంటీ ఫోర్ డేలో ఈజ్ ఫిఫ్టీ థౌజండ్ నైన్ ట్వంటీ వన్ సో చాలా చాలా ఎక్కువ అనమాట నియర్లీ థౌజండ్ పాయింట్స్ వరకు మార్కెట్ పడింది ఇవాళ సారీ థౌజండ్ పాయింట్స్ కాదు ఎస్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ పడింది నియర్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు పడింది మార్కెట్ సో మార్కెట్ ఇవాళ నిన్న పడిపోయినందుకు ఈరోజు చాలా రికవర్ అవుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు బట్ రికవర్ అయ్యింది బట్ యాజ్ యూజువల్ మళ్ళీ పడిపోయిందనమాట సో అందుకని మార్కెట్ డైరెక్షన్స్ అనేవి మనకి తెలియాలి మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ డైరెక్షన్స్ తెలిస్తే మనం ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి అనమాట సో ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్ నేను తీసుకున్నాను సిక్స్ థౌజండ్ వచ్చింది అండ్ నెక్స్ట్ ట్రేడ్ కూడా చేశాను దీంట్లో అది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది టోటల్ ప్రాఫిట్ ఇస్ ట్వెల్వ్ థౌజండ్ అనమాట అది కూడా ట్వంటీ పాయింట్స్కి ఎగ్జిట్ చేసేసాను ఫాస్ట్గా ఎందుకంటే మార్కెట్ మూమెంటు ఉన్నప్పుడే మనం ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి గ్రాప్ చేసుకోవాలి అదర్వైజ్ ఇమీడియట్గా పళ్ళి రికవర్ అయిపోతుంది మార్కెట్ ఇమీడియట్గా రికవరీ అయిపోయింది అనుకోండి మనం పెట్టిన డబ్బులు కాస్త సగానికి రావచ్చు ఇంకా ఎక్కడో ఒకచోట కొంచెం లాస్లో ఉంటాము మనం ఇమీడియట్గా తీయకపోతే ఐ మీన్ టెన్ థౌసండ్ అవ్వచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ అవ్వచ్చు లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ లాస్లో కూడా ఒక్కొక్కసారి పడిపోతుంది మార్కెట్ అందుకని ఓన్లీ వన్ పర్సెంట్ లాస్కి పెట్టుకోవాలి మనం లేకపోతే టూ పర్సెంట్ లాస్ పెట్టుకోవాలి స్టాప్లెస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట స్టాప్లెస్ లేనిది ట్రేడింగ్ చేయకూడదు అండ్ బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్స్ తెలిస్తేనే ఆప్షన్ ట్రేడింగ్ అనేది అటెంప్ట్ చేయాలి అదర్వైజ్ చేయద్దు మార్కెట్లో ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు మంచి ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ బై చేయాలి ఎక్కడ సేల్ చేయాలి మార్కెట్ ఏంటి అనేది మీరు తెలుసుకున్నారనుకోండి మార్కెట్లో ఎవ్రీ డే మీరు డబ్బులు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే మార్కెట్లో ట్రేడింగ్ చేయటం అనేది మామూలు విషయం కాదు సో నేర్చుకొని చేస్తేనే చాలా చాలా మంచిది ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేతిలోనే చాలా తప్పులు జరుగుతుంటాయి మార్కెట్లో అందుకని నేర్చుకొని చేయండి డైరెక్ట్గా అటెంప్ట్ చేయకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సెకండ్ ఎంట్రీ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ సేమ్ థర్టీ ఫస్ట్ జూలై ఎక్స్పైరీ అనమాట ఇది కూడా ఎగ్జాక్ట్గా ట్వంటీ పాయింట్స్లో ఎగ్జిట్ చేసేసానమాట ఫోర్ హండ్రెడ్ బయింగ్ ఫోర్ ట్వంటీ ఎగ్జిట్ సిక్స్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ మన చేతుల్లో మనకు తెలియకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసి డబ్బులు పోగొట్టుకొని మార్కెట్ ఈజ్ బ్యాడ్ అని చెప్పేసి అనకూడదండి మనం తెలిసి చేస్తే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి తెలియకుండా చేస్తేనే డబ్బులు పోతాయి అందుకని చెప్తున్నాను నేర్చుకొని చేయండి తెలుసుకొని చేయండి తెలియకపోతే చెయ్యకండి